మనలో చాలా మందికి డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి ఒక మంచి స్టోర్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. ఈ విధంగా స్టోర్ స్టార్ట్ చేయాలి అంటే మనకు తక్కువ అమౌంట్ కి స్టాక్ ఎక్కడ లభిస్తుందో తెలియక చాలా మంది డ్రాప్ అవుతూ ఉంటారు. నేను ఈ వీడియోలో ఒక మంచి కంపెనీ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ని వచ్చేసి ఇండియాలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకుంటారు, మరికొన్ని డ్రై ఫ్రూట్స్ ని వచ్చేసి విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని చాలా తక్కువ అమౌంట్ కి హోల్సేల్ ప్రైస్ లో సేల్ చేస్తున్నారు. ఆ కంపెనీ ఏంటి అంటే శ్రీకృష్ణ డ్రై ఫ్రూట్స్ వరల్డ్. ఈ కంపెనీ వచ్చేసి మనకు హైదరాబాద్ లో ఉంది. ఈ కంపెనీ అడ్రస్ మరియు కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్ గా కంపెనీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ కంపెనీ దగ్గర బల్క్ అమౌంట్ లో తీసుకుంటే చాలా తక్కువ అమౌంట్ కి సేల్ చేస్తారు. అలానే మీ ఇంట్లోకి 1 కేజీ 2 కేజీ కావాలి అనుకుంటే హోల్సేల్ ప్రైస్ లో ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ద్వారా డెలివరీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కంపెనీ దగ్గర లభించే డ్రై ఫ్రూట్ చూస్తూ వాటి ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఎక్స్ప్లెయిన్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. అలానే డిస్క్రిప్షన్ లో మా ఫేస్బుక్ పేజ్ లింక్ ఉంటుంది, ఆ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. డ్రై ఫ్రూట్స్ వరల్డ్ షాప్ కొబ్బరిపల్లి భాగ్యనగర్ కాలనీలో. మా స్పెషల్ ఏంటంటే హనీ మిక్స్డ్ అని ఉంటుంది ఆమ్లా, బయట రేరుగా దొరుకుతుంది. షుగర్ పేషెంట్లు డయాబెటీస్ మొత్తం తినవచ్చు. పాజు ఉంటుంది స్పెషల్గా హాఫ్ ప్యాకెట్. ఎంత అయితే హాఫ్ కేజీ అయితే కేజీ 1 కేజీ ప్యాకెట్ ఎంత ఉంటుంది? 980 రిటైల్ ప్రైస్. ఓకే, హోల్సేల్ ఎంత? హోల్సేల్ వచ్చి 900. డిఫరెంట్ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ జిమ్ బ్రదర్స్ ఉన్నారు, కొంతమంది ట్రైనర్స్ గట్టా తీసుకెళ్తున్నారు అది వాళ్ళ కోసం. ఎంత పడచ్చేది? ఇది 1100 పర్ కేజీ. 1100 అంజీర్ ఫిగ్. అంజీర్ ఇది ఎంత పడచ్చు? ఇది 1000 రూపీస్ కిలో కేజీ. బయట మార్కెట్లో 1200 1400 ఉంటుంది, మన దగ్గర 1000 రూపీస్. 1000 రూపీస్. ఇది ఈ క్యాష్ ఉంది. ఎంత బాటిల్ ఎంత? ఈ బాటిల్ బయట 4 ఆఫ్సెట్ బయట 600 ఉంటుంది, ఇక్కడ మన దగ్గర 480. అంటే అనకాపల్లి నుంచి వస్తుంది తాండ్రా అని, తాట తాండ్రా. తాటి తాండ్ర ఇలాగే ఇందులోనే మళ్ళీ మ్యాంగో జెల్లీ ఉంటుంది. స్పైసెస్ కాజు కూడా స్పెషల్గా ఉంటుంది అండి. స్పైసెస్ కాజు, స్పైసెస్ కాజు బాగుంది. ఓకే, పెప్పర్ కాజు ఉంటుంది. పెప్పర్ కాజు తర్వాత పెప్పర్ బాదం కూడా అంత బాగుంది. పెప్పర్ ఆల్మండ్ ఇది ఓన్ ప్రాసెస్. డిఫరెంట్ అయింది అక్కడెక్కడి నుంచి ఉన్నాయని చూసి మెర్జోల్ డేట్స్ అని బయట మార్కెట్లో తక్కువ దొరుకుద్ది, వేరుగా అక్కడక్కడ ఉంటాయి షాపుల్లో. మన దగ్గర స్పెషల్గా ఉంటుంది. దీనికి కొంతమంది కస్టమర్స్ దీనికోసం మన దగ్గరికి కోంపల్లి నుంచి సమ్ సిటీ నుంచి ఇక్కడికి వస్తున్నారు ఈ డేట్స్ కోసం. ఈ కాజు అంటే స్పెషల్ తీసుకునేది ఎక్కువ. చిల్డ్రన్స్ కి ఎక్కువ తీసుకుంటున్నారు, బయట తెలియక అంతా ఓటే అనుకుంటున్నారు. ఇదేమో వెజ్ 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 మ్యాష్మెల్ దీనికి గ్రీన్ సింబల్ ఉంటుంది, ఇక్కడ వెజ్ అని రాసి ఉంటుంది. ఇది ఇందులో ఇది ఒకటి నాన్ వెజ్. నాన్ వెజ్ అంటే ఇది మీకు రెడ్ సింబల్ ఉంటుంది ఇక్కడ. ఇది ఏంటంటే కొంతమంది తెలియక అంతా మ్యాష్మెల అంటే మ్యాష్మెల అని అందరూ ఒకటే అనుకుంటున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ వెజ్ నాన్ వెజ్ మినీ తీస్తున్నారు. ఇదే మినీ తీస్తుంది. ఇది 25 రూపీస్ ఈచ్ ఉంది. ఈచ్ 25 రూపీస్. ఈచ్ 25. ఈ పెద్ద బిగ్ వచ్చి 120 రూపీస్. 120 రూపీస్. 120. ఇది మినీ మళ్ళీ మ్యాక్సిమం 10 రూపీస్. 10 రూపీస్. డేట్స్ స్పెషల్గా ఉంటే మ్యాంగో మన కిమియా డేట్స్ లాంటివి కాకుండా ఈ డైరీ డేట్స్ అని అంటే స్పెషల్గా రెగ్యులర్ డేట్కి డిఫరెంట్గా ఉంటుంది డేట్. ఓకే, సీడ్ కానీ డిఫరెంట్. ఎంత ఉంటుంది అది? ఇది కిలో 600. కిలో 600. 600 బయట అవుట్సైడ్ వాళ్ళ అనేది 800 నుంచి 1000 రూపీస్ బయట ఉంటుంది. 600. ఓకే,
కివీ ఫ్రూట్. కివీ 300 కివీ. ఫ్రెష్ ఫ్రూట్. ఇది ఎట్లా ఉంటారు, పీసెసా లేకపోతే కేజీ? కిలో లెక్క ఉంటుంది. కిలో లెక్క బయట 800 నుంచి 1200 వరకు బయట ప్రైస్ ఉంటుంది. మన ప్రైస్ వచ్చి ఇక్కడ 480. ఇది మ్యాంగో, మ్యాంగో స్లైసెస్ అన్నమాట. స్వీట్ డిహైడ్రేటెడ్ ఫ్రూట్స్ ఇది. ఇది కిలో వచ్చి 700. ఇక్కడ మనం అమ్మేది బయట వచ్చేసరికి 1000. ఇది క్యాంటాలూప్ అని, ఇది ఒక ఫ్రూట్ క్యాంటాలూప్. స్పైసెస్ కానీ వస్తుంది. ఎంత పడచ్చు? 780 కిలో. 780 కిలో. చికెన్ నట్స్ చూడడానికి అఫ్రూట్ లాగా ఉంటుంది, వాల్నట్ లాగా. చికెన్ నట్స్ ఉంటుంది. చికెన్ నట్స్ ఈ బయట మార్కెట్ వచ్చి 100 గ్రాములు 400 ఉంది. 400. ఇక్కడ రేట్ వచ్చి 220. 220. 100 గ్రాములు. మన కంసకిందల్లా ఉంటుంది చూడడానికి. దీని బ్రెజిల్ నట్ ఉంటుంది. ఇది బ్రెజిల్ నట్. ఓకే. ఎంత పడచ్చు కేజీ? లెక్క ఉంటుంది. కేజీ వచ్చి 1800. 1800. 1800. ఇది అల్లం జింజర్ అన్నమాట. జింజర్. జింజర్ స్వీట్ స్లైసెస్. మన అల్లం మొరబ్బ అనే బయట ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ కాదు, డైరెక్ట్ పీస్ అల్లం ముక్కలు స్లైసెస్ అంతా కట్ చేసి. అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఎక్కువ ఈ కరోనా వచ్చిన నుంచి కూడా ఎక్కువ దీన్ని తీసుకుంటున్నారు. అంటే స్త్రీ విటమిన్ గురించి అని, లేకపోతే ఏదైనా జింక్ ఫుడ్ గురించి అని, స్లైసెస్ కింద తీసి తింటారు. అల్లం తీసుకుని కట్ చేసి తింటారు. ఓకే. ఎంత ఉంటుంది బాక్స్ ఒకటి? ఇది బాక్స్ వచ్చి 90 రూపీస్. 100 గ్రాములు. 100 గ్రాములు. 90. కాజు చిక్కీ. కాజు చిక్కీ ఈస్ట్ గోదావరి మూడు నుంచి తెప్పిస్తాం. స్పెషల్గా రోస్టెడ్ కాజుతో చేయించిందన్నమాట. ఓకే. బెల్లం, కాజు, ఇలాచి, పసుపు మిక్స్. ఓకే. హల్దీ. ఇది మన దగ్గర వచ్చి 600 కిలో. కేజీ 600? మన దగ్గర బయట సైడ్ వచ్చి 800 బయట మార్కెట్. ఓకే. పైనాపిల్. పైనాపిల్ ఎంత వచ్చింది? 105. అది కిలో వచ్చి 680. కిలో 680. కిలో 680 పడుతుంది. ఓకే. దీని ప్రూన్స్ అండి, మనం ఓట్స్లో కలుపుకుంటాం మన వీళ్ళందరూ ఎక్కువ. ప్రూన్స్. ప్రూన్స్. ప్రూన్స్ అని క్రాన్బెర్రీ. క్రాన్బెర్రీ ఇలా బ్లూబెర్రీ అన్ని కూడా ఫ్లేవర్స్ అందులో డిఫరెంట్ డిఫరెంట్ బెర్రీస్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. స్ట్రాబెర్రీ, రోస్బెర్రీ, రోస్బెర్రీ. బ్లాక్ రైస్. ఓకే. డయాబెటీస్ అది? డయాబెటీస్ పేషెంట్స్. కెనోవా రైస్ కూడా చూపించాము. కెనోవా రైస్ ఉంది. అది కెనోవా రైస్ బయట మార్కెట్లో 400 ఉంది. మన దగ్గర 200 ఉంది రేట్ అది. ఓకే. సైంధవ లవణం అంటారా? ఏంటి షార్ట్ సాల్ట్ సైంధవ లవణం అంటే. ఇది దేనికి ఉపయోగపడుతుంది? ఇప్పుడు సాల్ట్ సీ సాల్ట్ అంతా ప్రాసెస్ కదా, ఇది స్టోన్ సాల్ట్ అనమాట. ఇది అది ఏమో పౌడర్ సాల్ట్ పౌడర్. ఇది స్టోన్తో మొత్తం బంగనే బద్దల కొట్టి చేస్తారు. ఓకే ఓకే. క్రష్ చేస్తారు. సైడ్ లాస్ట్ అడుగుతుంది పింక్ సాల్ట్ అంటారు. పింక్ సాల్ట్. పింక్ సాల్ట్ అంటారు. సైంధవ లవణం అన్న, రాక్ సాల్ట్ అన్న, పంచి పుట్టు పచ్చి చూపించు. మనకి గోదావరి పచ్చడి రాజమండ్రి నుంచి వస్తే జాక్ ఫ్రూట్. కన్స్ ప్యాకెట్ చూపించు. జాక్ ఫ్రూట్ పేరు చూపించు. ఎందులో ఒక బాక్స్? ఇది ఒక బాక్స్ వచ్చి 130 రూపీస్ పడతాను. 130. ఈ ఒరిజినల్ కారణం నాకు అన్ని చూద్దాం. ఇంకా తప్పకే అంత చూడు.
लेमन ओके लेमन रेड चिली पिकन आमला ओके ओके शुगर पेशेंट के बाग शुगर पेशेंट बॉक्स है तो फिर बॉक्स 180 अन्नी मिलेट्स कल की पावर ओके हॉट वाटर लो तागोचु लाइक अपने पाल लो चार पूरी कार पूरी लाइक चटनी ओके ओके అందరు నువ్వులు ఏమి ఈ నువ్వులు మార్కెట్లో మనకి బయట దొరికితే 99% ఇదే దొరుకుద్ది మనకేమో స్పెషల్ అన్నమాట నువ్వులు నువ్వు పప్పు డైరెక్ట్ తినేసి ప్రాసెస్ ఉండదు ఇంకా క్లీన్ చేసుకుని పండి క్లీన్ చేసి మొత్తం ఫ్రెష్ చేసి వస్తుంది డైరెక్ట్ పప్పు ఓకే ఇది నాన్ ప్రాసెస్డ్ నాన్ ప్రాసెస్ బయట మార్కెట్లో మనకి దొరికేది ఇదే దొరుకుద్ది ఇది దీంట్లో మనం బెల్లం వేసుకున్నా ఏం వేసుకున్నా చట్నీ చేసే గోంగూర పచ్చడి చేసుకున్నాను డైరెక్ట్ తినేసింది ఒకటి వేసుకుందాం స్పెషల్గా కాజు కూడా మనకి అన్ని హోల్సేల్ ఉంటుంది కాజు తక్కువ కాజు సన్న కాజు పిల్లలు చిన్నప్పుడు తినేవారు లేకపోతే అందరూ మా ఊళ్ళో చిన్నప్పుడు తిన్నా అని చెప్పండి ఎప్పుడు వస్తున్నారు ఇక్కడ కోసం మరమరాలో మరమరా ఉంటాయి కదా మరమరా కొట్టు మొక్కజొన్న కాయలు ఉంటాయి కదా మొక్కజొన్న కాయలు ఎంత ప్యాకెట్ ఒకటి ఎంత ఇది ఒక ప్యాకెట్ వచ్చి 40 రూపీస్ 40 రూపీస్ బయట మార్కెట్లో 60 రూపీస్ అంటారు ఓకే మన దగ్గర 40 రూపీస్ మన దగ్గర 40 రూపీస్